జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసి ఆసుపత్రిలో వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆసుపత్రులను సందర్శించారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజాప్రతినిధుల సమక్షంలో సమీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో అత్యధిక శాతము దో దే హావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ స్పెసిఫై చేసినట్టు ఉంటారు లేదా. సో దీనికి సంబంధించి ఇమీడియట్ గా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మనకు ప్రజల నుంచి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. మేము అడుగుతున్నది ఏంటంటే మా ఉంటాము డెఫినెట్ గా అది విల్ రిఫ్లెక్ట్ ఆన్ ది హెల్త్ పారామీటర్స్. దీనికి సంబంధించి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు ఈ రంగంలో ఉన్నటువంటి వైద్య నిపుణులు అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేషన్తో ఈ జిల్లాలో వైద్య రంగాన్ని మరింత మెరుగుపరచాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆ అవకాశాలను అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడం ద్వారా వారి వారి ప్రాంతాలలో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలను మరింతగా మెరుగుపరచాలి. ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి ఈ ప్రభుత్వ పథకాలను ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు మరింతగా చేరువగా తీసుకువెళ్లాలన్న లక్ష్యం మీ అందరిలో కూడా కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేవలం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేము మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అధికారులుగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానివ్వండి, జవహర్రెడ్డి గారు, జిల్లాకి సుపరిచితులు, ఆయన అంతకుముందు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిస్థితిపై ఆయనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అదేవిధంగా ఈ మిగిలినటువంటి హెచ్ఓడీలైనటువంటి ఆయుష్ సంబంధించినటువంటి కమిషనర్ గారు కూడా ఇక్కడ మీకు సంబంధించిన ప్రతి సమస్య కూడా మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆవిడ కూడా నోట్ చేసుకుంటూ జరిగింది. దాని మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటూ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏపీ కమిషనర్ గారు, ఇతర మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా హెల్త్ డైరెక్టర్, అదే మీరందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈరోజు మీ సమక్షంలోకి వచ్చి, ఎందుకంటే మీరు సెక్రటరీకి వచ్చి నన్ను కలుసుకున్నాం, అధికారులను అందరినీ కలుసుకున్నాం, మీ సమస్యలకు సంబంధించి మీ ప్రాంతాలకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడటం అంటే అది చాలా సమయం తీసుకుంటుంది. అదేవిధంగా మొత్తం ఆరోగ్య శాఖకు సంబంధించిన వ్యవస్థే మీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి వారి సహకారం అందించుకుంటే ఈ అవకాశాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా వినియోగించుకున్నారు.